हेलो फ्रेंड्स एला उन्नारंदरू वेलकम बैक टू माय चैनल बर्थडे लॉग अंडी सो मेरे चूसे एंजॉय चेयंडी चूस्तुन्नारु कदा वीडियो ग्रीटिंग्स इवैते बाबू प्रिपेर चेसाडु ఈ రోజైతే కొంచెం ఎర్లీగానే లేచి రెడీ అయ్యి పూజ అయితే చేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే వర్క్ స్టార్ట్ చేయాలి సో ఈ రోజైతే మా హస్బెండ్ బర్త్డే సో బాబు అయితే గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపేర్ చేస్తున్నాడు అది కూడా ఆల్రెడీ నిన్ననే చేసేసాడు సో వాడికి నచ్చినవి ఒక 4-5 వెరైటీస్ చేస్తున్నాడు ఒక్కటి సరిపోతుంది అన్నా సరే Like it's a folding surprise. You need to do like this, and it says "Happy Birthday." You could write any design, but I wrote "Happy Birthday" because. And this is it. And this says, "I wrote this like Happy Birthday," and these are the decorations. And it says, "Happy Birthday! I love you so much. You are the best." And I write "By COVID." Done. బాబు అయితే గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాడు ముందు రోజే వాళ్ళ డాడీకి తెలియకుండా సర్ప్రైజ్గా చేయాలని వాళ్ళ డాడీ ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నప్పుడు చేశాడన్నమాట చూడండి చాలా బాగా అయితే డ్రా చేశాడు సో నేను కూడా సర్ప్రైజ్గా ముందే నైట్ చేసేస్తే బాగుంటుంది అన్నట్టు నైట్ చేసి పెట్టేశాను నేను సో వాళ్ళు చూడకుండా అని కేకు అంతేకాకుండా స్వీట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను సింపుల్ ప్లెయిన్ కేకే చేసేస్తున్నాను నార్మల్గా నేను ఎగ్స్ కూడా ఏమీ వేయలేదు జస్ట్ గోధుమ పిండిలా మనం తీసుకుని అందులో కొంచెం ఆయిల్ షుగర్ మిల్క్ యాడ్ చేసి ప్లెయిన్ కేక్లా రెడీ చేస్తున్నా సో పైన అయితే విప్పింగ్ క్రీమ్తో డెకరేషన్ చేస్తే బాగుంటుంది సింపుల్గా అన్నట్టు ప్లాన్ చేసుకుంటున్నాను కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా సో దాంతోపాటుగా పిల్లలు తింటారు కదా అన్నట్టు నేను ఓవెన్లో కొంచెం చికెన్ కూడా పెడుతున్నాను మా వాడికి కొంచెం గ్రిల్ చికెన్ అంటే ఇష్టము సో ఎట్లాగూ పెడుతున్నాను కదా కేక్ అన్నట్లు సో ఇది కూడా పెడుతున్నాను అన్నమాట ఆల్రెడీ ఎప్పుడు కొంచెం నేను చికెన్ ఇట్లా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను వాడికి ఎప్పుడైనా తినాలని అడుగుతున్నప్పుడు ఇమీడియట్గా తీసి మనం రెడీ పెట్టేసుకోవచ్చు కదా సో అందుకని ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టింది ఉంది సో అందుకని కేక్తో పాటు ఇది పెడుతున్నాను నేను 350 degrees పెట్టి 45 minutes పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా మనకి అయిపోతుంది ఓవెన్లో ఎట్లాగూ కేకు పెడుతున్నాను కదా సో పిల్లలు ఈవినింగ్ తింటారన్నట్టు అది కూడా పెట్టాను నెక్స్ట్ వచ్చేసి నేను జిలేబీ ట్రై చేస్తున్నాను లాస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు బాగుంటుంది కదా మళ్ళీ అన్నట్టు ట్రై చేస్తున్నాను జిలేబీ చూడాలి ఏ విధంగా వస్తుందో పిండి అయితే నేను లూజ్గా ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను ఆల్రెడీ కనిపిస్తుంది కదా అక్కడ బాటిలు ఆ బాటిల్లో వేసి జిలేబీ చేసుకోవాలి ఒక పక్కన అయితే నేను షుగర్ సిరప్ కూడా రెడీ చేసేస్తున్నాను సో ఇవి ఆ పిండిని మనం కొంచెం లూజ్గా మిక్స్ చేసుకుని ఈ బాటిల్లో వేసుకుంటే మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది సో పిండి అయితే నేను రెడీ చేసేసాను జిలేబీది సో పాప కూడా వస్తుందన్నమాట చూడడానికి ఆమెకి జిలేబీ అంటే ఇష్టం సో నేను బర్త్డే కేక్తో పాటు బాబుకి ఇష్టమైన చికెన్ పాపకి ఇష్టమైన జిలేబీ కూడా నేను రెడీ చేస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి మంచిగా జిలేబీ ఫ్లో ఇట్లా పడడానికి మంచిగా వస్తుంది సో ఆ బాటిల్ అయితే నేను షాప్లో ఒకసారి కొన్నప్పుడు ప్యాకెట్తో పాటు ఇచ్చాడు
సో ఆ బాటిల్ నేను అట్లనే ఉంచుకున్నాను. సో ఇట్లా ఎప్పుడన్నా మనం ఇంటి దగ్గర ట్రై చేసినప్పుడు ఉంటుంది కదా బాటిల్ అన్నట్టు. ఫస్ట్ వెంటనే కొంచెం ఒక 2-3 వేసే వరకు షేప్ మంచిగా రాదు, ఇలా స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది. ఒక 2-3 వేసిన తర్వాత బాగా వస్తాయి. చూడండి ఆ బాటిల్తో వేస్తుంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకి వర్క్ కూడా. సో మరీ ఎక్కువ క్రిస్పీ కాకుండా మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చినాక తీసేసి షుగర్ సిరప్లో వేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి మనకి జిలేబీలు. Making jalebis. So, if you, I like jalebis and my brother don't like jalebis. He said, I want the jalebis, so my mom is making the jalebis. And look at how the jalebis should be in that one. Right. Like this one. It's different one. Last time we made another different one, but that one is more another different one. Sweet is not this, so we should not eat this now. My brother says he wants it now, but he said, my mom said that's not now, it's not done now. So he stopped eating it, and look at how that one is being. It made up anything but the sugar milk. The jalebi. So the jalebi should be inside this. That jalebi is done already. The hot is gone. So we should put that jalebi in this. So that jalebi is done. So mommy can put another jalebi with this one here. Chudandi. ఫ్రై చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు పాకం కొంచెం తీగి పాకం వచ్చినాక తీసి ఇందులో వేసేసుకుని మనం తీసి కొంచెం టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఏమైనా వెట్ ఉంటే డ్రై అవుతుంది. సో ఈ విధంగా అయితే నేను వేస్తాను. ఒక 5 మినిట్స్కి మంచిగా షుగర్ అంతా పట్టి చాలా బాగుంటుంది. సో అంతేకాకుండా చూడండి కేక్ కూడా బాగా రెడీ అయిపోయింది, చికెన్ కూడా. జస్ట్ దీనికి పైన విప్పింగ్ క్రీమ్తో మనం డెకరేట్ చేస్తే సరిపోతుంది. ఇక చికెన్ అయితే ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కిడ్స్, వాళ్ళు ఇప్పుడే తినేస్తారు. చూడండి జిలేబీ అయితే చాలా కలర్ఫుల్గా చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా. లాస్ట్ టైం ఒకసారి నేను చేసినప్పుడు చాలా బాగా ఇట్లనే వచ్చాయి. సో అందుకే ఇప్పుడు కూడా మళ్ళీ ట్రై చేస్తున్నా. అందులోనే పాపకు బాగా ఇష్టం జిలేబీ, సో అందుకో కొంత చేస్తున్నాను అన్నమాట. బాబు అయితే ముందు రోజే ఆల్రెడీ డ్రా చేసేసాడు కదా డ్రాయింగ్ అంతా. సో పాపకి నేను కూడా డ్రా చేస్తానని బర్త్డే రోజు మార్నింగ్ రెడీ అయ్యి కూర్చుని స్టార్ట్ చేసింది డ్రా చేయడం. సో మీకు డ్రా చేసి ఇవ్వాలట డాడీకి గ్రీటింగు. సో వాళ్ళ అన్నయ్య హెల్ప్ చేస్తున్నాడు ఆమెకి. చూడండి ఏదో ఒక పిక్చర్ అయితే డ్రా చేసింది, లేకపోతే ఆమె ఇప్పుడు కోపం వచ్చిందని కూర్చుందంటే ఆమెను బ్రతమాల్సి వస్తుందన్నమాట. సో వాళ్ళ అన్నయ్య తను డ్రా చేస్తూ వాళ్ళ చెల్లికి కూడా హెల్ప్ చేస్తాడు. సో మొత్తం మీద అయితే వీళ్ళు గ్రీటింగ్ కూడా డన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇవి హ్యాపీ అవుతుంది బాగా, ఇంతకుముందు అయితే కోపంతో పక్కకి వెళ్ళి కూర్చుంది. సో వీళ్ళకైతే ప్రిపరేషన్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను కేక్ చెప్పాను కదా లాస్ట్ నైట్ చేస్తాను కదా, దానికి విప్పింగ్ క్రీమ్ అంతా పెడితే డెకరేషన్ బాగుంటుంది. సో అది చేస్తున్నాను ఇప్పుడు. అంతేకాకుండా ఓట్స్ పాయసం చేస్తున్నా. సేమియా పాయసం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదా అన్నట్టు ఓట్స్తో చేస్తున్నాను, డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయాలనేసి. చూడండి మీ కనిపిస్తుంది కదా, ఇది మిల్క్, హై ఫ్యాట్ మిల్క్. అందులో నేను కొంచెం షుగర్ వేసి ఈ విధంగా బ్లెండ్ చేస్తున్నాను. బాగా ఒక 5-10 మినిట్స్ బ్లెండ్ చేస్తే ఇది కొంచెం బాగా గట్టిగా అయిపోతుంది అన్నమాట. సో అప్పుడు మనం కేక్ మీద మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా వస్తుంది, ఇది హై ఫ్యాట్ మిల్క్. ఈ విధంగా వచ్చిన దాన్ని మనం క్రీమ్ని కేక్ మీద పెట్టి మనం మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు. చూడండి ఇవి ఓట్స్, నేను చెప్పాను కదా ఓట్స్ పాయసం చేస్తున్నాను. సో నేను ప్లెయిన్ ఓట్స్ ఏం రోస్ట్ చేయలేదు, అవి డైరెక్ట్గా వేసేసాను. ఈ విధంగా మనం కేక్ పైన డెకరేషన్ చేయాలి. మరి పెద్దగా ఏం కాదు, సింపుల్గా చేసేద్దాం అనేసి నేను ఈ ప్లాన్తోనే నేను ఈ హై ఫ్యాట్ మిల్క్ తెప్పించుకున్నాను అన్నమాట.
బయట అయితే తెచ్చుకునే డేస్ కాదు కదా ఇప్పుడు కరోనా సిచ్యువేషన్, సో ఇంట్లోనే తయారు చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాను. సో పాయసం కూడా రెడీ అయిపోయింది చూడండి. సో ఇప్పుడైతే మనం అంతా డెకరేషన్ చేసేసాను కదా, పైన కొంచెం ఫ్లవర్స్లా వేయడానికి నేను ఆ విప్పింగ్ క్రీమ్లోనే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. సో ఫుడ్ కలర్ వేసి ఒకసారి మిక్స్ చేస్తే మనం పైన ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. చూడండి ఆరెంజ్ షేడ్ వచ్చింది కదా, సో దీన్ని మనం ఒక జిప్ లాక్లో తీసుకుని ఎడ్జ్ హోల్ పెట్టుకుని ఈ విధంగా వేసుకుంటే మంచిగా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంది. చూడండి ఈ విధంగా చేస్తున్నాను, ఎందుకంటే మనం బయటికి వెళ్ళి కేక్ తెచ్చుకుని తినడానికి అసలు బయట ఏం ఫుడ్ కొనుక్కోవట్లేదు, ఎందుకంటే ఈ కరోనా సిచ్యువేషన్ గురించి. రెగ్యులర్గా కూడా నేను ఇంట్లోనే మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ. సో ఇప్పుడైతే వీక్ డేలో కాబట్టి మార్నింగ్ వాళ్ళకి ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా, సో సింపుల్గా తొందరగా అయిపోయేలా ఉంటుంది అన్నట్టు ఈ కేక్ ప్లాన్ చేసుకున్నాను. సో కేక్ కూడా ఆల్రెడీ నైట్ అందుకే చేసి పెట్టేశాను, మార్నింగ్ 9:30-10 కల్లా మనకి అయిపోతుంది తొందరగా అన్నట్టు. సో ఈ విధంగా సింపుల్ డెకరేషన్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది కేకు. చూడండి ఎలా ఉంది నేను చేసిన కేకు. నేనైతే మరి ఏం వెరైటీగా అయితే నాకు తెలియదు, నాకు తెలిసిన వేలో చేస్తున్నాను, జస్ట్ మీకు చూపిద్దాం అన్నట్టు వీడియో చేశాను. సో ఇప్పుడైతే ఇక పాపం ఇవాళ వీళ్ళు కేక్ కటింగ్ కోసం కొంచెం ఎర్లీగానే లేచారు పిల్లలు కూడా, సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారన్నమాట కేక్ కటింగ్కి. నేనైతే ఒక బాక్స్ని టీపాలాగా రెడీ చేసి పెట్టేశాను చూడండి, సింపుల్ కేక్ కటింగ్. కేక్ కటింగ్ కూడా అయిపోయిందండి 9:30 కల్లా ఎర్లీగా, చాలా తొందరగా అయిపోయింది. కేక్ అయితే పిల్లలకి బాగా నచ్చింది టేస్ట్, పైగా విప్పింగ్ క్రీమ్ ఒకటి ఉంది కదా పైన పాపకి బాగా ఇష్టం, సో పిల్లలకైతే కేక్ నచ్చింది, చూడడానికి కూడా బాగుంది. ఇక ఈ టైంలో మనం బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే టైం లేదు, అంతేకాకుండా ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ గురించి స్టే హోమ్ స్టే సేఫ్ కదా, సో అందుకే సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయండి మావి, ఎందుకంటే అందులోనే వీక్ డే కదా, సో కొంచెం వాళ్ళకి వర్క్ ఉంటుందని ఎర్లీగానే 9:30-10 నేను ప్లాన్ చేసుకుని అంతా ఫినిష్ చేసేసుకున్నాము. పిల్లలకైతే బాగా నచ్చింది కేకు, సో వాళ్ళు ఇప్పుడే కేక్ తినేస్తున్నారు, మేబీ ఇక బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు ఇది తిన్నారంటే. ఇదండి మా బర్త్డే సెలబ్రేషన్స్ సింపుల్ బర్త్డే పార్టీ, కేక్ ప్రిపరేషన్ జిలేబీ ప్రిపరేషన్ అన్నీ చూసారు కదా, మా బాబు చేసిన గ్రీటింగ్ కార్డ్స్ కూడా చూసారు కదా ఎలా ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.